हेलो व्यूअर्स वेलकम टू माय चैनल पालकोवा चेसी चूपिस्तुन्नानु अंडी चाला चाला सिंपल अंडी पालुंटे सरिपोतदी पंचदार कोंचेम इलाचीलु अंतेनंडी इंग्रीडियंट्स एंतो सिंपल गा इंट्लोने मनम टेस्टीगा पालकोवानि तयारु चेसुकोवच्चु एंत एंत टेस्टीगा उंटदंटे मल्ली मल्ली चेसुकोनि तिनेस्तारु मीरु स्वीट शॉप कन्ना अदिरिपोये टेस्ट तो मनम चेसुकोवच्चु ఇప్పుడు మనం పాన్ మందపాటి పాన్ తర్వాత నాన్ స్టిక్ తీసుకోవాలి అది కూడా వెడల్పు ఎక్కువ ఉండే పాత్ర మాత్రమే తీసుకోవాలండి లోతు గిన్నెలు మాత్రం తీసుకోకండి వెడల్పు ఉండే ఇలాంటి పాన్ నాన్ స్టిక్ అయితే మీకు ముద్ద అంటుకోకుండా మరి వస్తదన్నమాట అడుగంటదు సో పాలను వేసి పంచదారను వేసి మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో షుగర్ అనేది బాగా కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోద్దన్నమాట అండ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను లీటర్ పాలు కూడా బాగాను తక్కువ ఎంత అంటే 1/2 లీటర్ వరకు కరి అయిపోద్దన్నమాట అయిపోద్ది ఇప్పుడు నేను దీంట్లో ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను లైట్ గా మంచి ఫ్లేవర్ కోసం సో దీన్ని ఇంకా మనం ఇలాగా కలుపుతూ ఉండాలి నాకైతే దాదాపు అరగంట పైనే పట్టిందండి ఈ పాలు దగ్గర అవడానికి లీటర్ పాలు ఇలాగా దగ్గరగా అయిపోవాలి ముద్దలాగా అవ్వే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట మనం హై ఫ్లేమ్ లో పెట్టేసాం అనుకోండి అది అడుగంటిపోతది మాడిపోయి మళ్ళీ అంత టేస్ట్ ఉండదు మనకి సో కలుపుతూ ఉండాలన్నమాట మనము కంప్లీట్ గా వర్క్ ఎక్కువ ఉంటది దీనికి కానీ టేస్ట్ బాగుంటది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో ఇది దగ్గరికి అవుతుంది పాలు బాగా చిక్కబడిపోయింది చూడండి ఎలా దగ్గరికి అయిందో క్రీమీగా సాఫ్ట్ గా ఇలా రెడీ అవ్వాలన్నమాట ఇంకా దగ్గర అయ్యే వరకు నేను ఇలా కలుపుతున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ గా తిప్పుతా ఉండాలన్నమాట ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా మాడిపోయే అవకాశం ఉంటది సో ఇలా కలుపుతూ పక్కలో ఉన్నదంతాను కూడా తీసి మధ్యన వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి మనము లేకపోతే మాడిపోతా ఉంటది చూస్తూ కలుపుకోవాలి చూడండి ఇది దగ్గరికి అయ్యింది చేతికి పట్టుకుంటే ముద్ద కట్టడానికి ఈజీగా రావాలన్నమాట షేప్ కట్టడానికి ఈజీగా అవ్వాలి ఇది ఇంకా వేడివేడిగానే ఉండండి చాలా వేడిగా ఉంది సో నేను ఇదేం చేస్తున్నానంటే ఒక ప్లేట్ లోని నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి అప్లై చేసుకుంటే మనం తీసేటప్పుడు ఈజీగా ఉంటది నెయ్యిని అప్లై చేసుకొని ఈ హాట్ గా ఉంది కదా కొంచెం వేడిగా ఉంది ఈ ముద్దంతా ఇందులో వేసేయాలి మనము చూస్తున్నారు కదా ఇది వేడిగా ఉంది దీన్ని ఇందులో వేసేసి మొత్తము స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నాను ప్లేట్ లోని చూశారు కదా నేను ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేశాను తర్వాత దీని మీద బాదం పప్పు తో గార్నిష్ చేసుకోవాలి తర్వాత నేను దీన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తాను అన్నమాట ఆ తర్వాత మీకు కావాల్సిన షేప్ లో స్క్వేర్ షేప్ లో గాని డైమండ్ షేప్ లో గాని కట్ చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తది ఆల్రెడీ మనం గ్రీజ్ గా అప్లై చేసాం కాబట్టి నెయ్యి చాలా ఈజీగా వస్తదన్నమాట నేనైతే ముందు ఇది గార్నిష్ చేసి ఫ్రిజ్ లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి పాలకోవా అనేది రెడీ అయిపోయింది ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి సో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్